గుడ్ ఈవినింగ్ మనోహర్ గారు. నమస్కారం సార్, హలో. చెప్పండి సార్. ఏం లేదు, నేను చాలా రోజుల నుంచి మీ స్ట్రీమ్స్ ఫాలో అవుతున్నాను. యాక్చువల్లీ నేను 59 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ అండి. యాక్చువల్లీ నా లైఫ్ అంతా ఒకలా గడిపిన తర్వాత నేను దీని మీద, అంటే చిన్నప్పటి నుంచి నాకు ఈ ఆలోచనలు ఉండేవి. ఇదంతా చూసిన తర్వాత నేను ఇవన్నీ చదివాను, మీరు చెప్పిన వేదాలు ఉపదేశించి అన్ని కూడాను, అంటే గుర్తుపెట్టుకోలేకని చదివాను. మీ ద్వారా వినడం వల్ల నాకు రిఫ్రెష్ అవ్వడం రియాలిటీ బయటకు వస్తున్నాను. ముఖ్యంగా మొన్న కన్నయ్య రెడ్డి గారు లాస్ట్ స్ట్రీమ్ లో అతను వచ్చాడు కదండి, ఒక ఒక బకరా, అతను రామాయణం ఎన్ని కాండలు అని మీరు అడిగిన దానికి కూడా సరిగా జవాబు చెప్పి లాస్ట్ లో కూడా తప్పు చెప్పాడు. 6 కాండలు అన్నాడు. 6 కాండల్లో ఉత్తర రామాయణం కలిపి చెప్తున్నాడు, తప్పది. ఉత్తర రామాయణం వదిలేస్తే, ఉత్తర రామాయణం కలుపుకుంటే 7 కాండలు అవుతుంది. 6 కాండలు అదే కిష్కింద కాండ, సుందరకాండ, ఆ రెండు కూడా ఒకటి చెప్పి ఒకటి మర్చిపోయాడు అతను. యాక్చువల్లీ సరే అదంతా కాదు, కానీ నేను గమనించిన విషయం ఏంటంటే మీతో ఒకసారైనా లైవ్ లో ఒకసారి మాట్లాడాలని నాకు కోరిక, అదొకటి. రెండోది తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి మళ్ళీ లాస్ట్ అది స్ట్రీమ్ లోని ఒక డిస్కషన్ జరిగింది. మీరు అన్నారు అది ఏవో రకరకాల పేర్లు చెప్తుంటారండి, నేను కూడా అది నేను అంటే నేను వేరే చోట కూడా 2-3 చోట్ల విన్నానండి. అది యాక్చువల్లీ ముందట ఈ బౌద్ధారామాన్ని శైవ అది శివాలయంగా మార్చారట. ఆ తర్వాత శివాలయాన్ని మన ఎవరు మన ఇతని పేరేంటి, అది అతని పేరేంటి, రామానుజ గారు వచ్చి దాన్ని వైష్ణవాలయం అంటే అక్కడ ఉన్న దేవుడే విష్ణు, శివుడా విష్ణువాలని కన్ఫ్యూజన్ ఉండేవారట. ఆ తర్వాత దాన్ని విష్ణువాలయం చేస్తే అప్పుడు చాలా మంది అప్పటి వాళ్ళు ఈ వెంకటేశ్వర వాళ్ళమా వెంకటేశ్వర ఒక అతను రైట్ చేశాడు, చూసారా మీతో మాట్లాడారు చూసారా, అది నేను విన్నాను. ఇదే దాని మీద మీరు ఒకసారి మీరైతే ఫ్యాక్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తారు కనుక మీరు చెప్తే అదేంటో ఒక కన్ఫర్మ్గా ఒక ఆనందం కలుగుతుంది నాకు ముఖ్యంగా అది. తర్వాత ఏంటంటే తర్వాత నేను ఒక సోషల్ ఎడ్యుకేషన్ అండి, నేను వెళ్తూ ఉంటాను చాలా చోట్లకి, ఎన్జిఓస్కి, స్కూల్స్కి, కాలేజెస్కి, ఎక్కడ పెడతా అక్కడ. అయితే ఇందులో భాగంగా నేనేం చేస్తూ ఉంటాను, మీరు మీ దగ్గర వచ్చిన విషయం తర్వాత నేను కూడా కొంచెం శ్రద్ధగా అదే ఉండబట్టి నేను ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాను అనమాట. మాట్లాడుతూ వాళ్ళని అంటే ఇప్పుడు మనం ఏదో మార్చడం కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మన అది పెళ్లిలో మంత్రం చదువుతారు కదా అందరూ, అదే మాంగళ్యం తంతునే మమ జీతన, అందరూ హిందువులు అందరూ పెళ్లి చేసి నేను కూడా అదే తనతో చేసుకున్నాను అనుకోండి, ఆ మంత్రానికి అర్థం తెలియదు ఎవరికి. అయితే నేను ఆ అర్థం అడిగాను, 100 మంది ఇంచుమించి ఇప్పుడు తెలిసిన వాళ్ళందరూ తప్పే చెప్పారు, అసలు చెప్పలేపారు. నేను దాని అర్థం చెప్పాను, ఆ సుభగే అనే పదం ఒకటి తీసేసి సుముఖే పెట్టచ్చు కదా సుమతని. ఇప్పుడు ఒక మ్యారేజ్కి వెళ్తున్నాను నెక్స్ట్, నేను హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఆ గణపతి ఎవరో వస్తారు, నిజంగా ఆయనతో మాట్లాడితే మాత్రం నేను ఆయన బుర్రలో ఇది పెడతాను, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. అంటే నాకు సరదా అన్నమాట, ఇలా ముందు మనం కీళ్ళు వదిలేస్తే, కీళ్ళకి వదిలేస్తే కొంచెం వాళ్ళకి ఆలోచన అయినా వస్తుందేమో. ఈ మనుస్మృతిని వాటిని వెతికేస్తున్నప్పుడు నాకు ఎంత బాధ కలుగుతుందంటే, నేను అవన్నీ చదివానండి, గ్రంథాలు మొత్తం అన్ని చదివానండి, బైబుల్, ఖురాన్, ఇవన్నీ కూడా. అయితే గుర్తుపెట్టుకోలేదు, మీరైతే అన్ని గుర్తుపెట్టుకుని ఎక్కడెక్కడ తీసుకొచ్చి అది లింకప్ చేసి చాలా సైంటిఫిక్ గా మీరు అది అప్రోచ్ అవుతున్నారు. నాకు అసలు మీకు ఇంత మీ వయసు కూడా పెద్ద ఉండదని నాకు అనుమానం. అయితే ఎంత సాధన చేశారు, ఎంత పరిశోధన చేస్తున్నారు అనిపిస్తున్నా, మీలాంటి వాళ్ళు జరగడం ఒక రంగా మాలాంటి వాళ్ళకే కాదు ప్రపంచానికి ఒక పెద్ద భాగ్యమేమో అనిపిస్తుంది. మిమ్మల్ని కొడుతున్నాను అనుకోకండి, నా రియల్ ఫీలింగ్ అది, అంతకంటే ఇంకేం కాదు. అయితే మా పిల్లలు, నా కొడుకు కూతురు ఉన్నారు వాళ్ళ, అంటే సో నేను ఎవరితో కూడా ఈ షేర్ చేస్తున్నా, ఇవాళ కూడా పొద్దున మా ఇంట్లో పనిచేస్తున్నా ఒక అంటే ఆ అబ్బాయితో చెప్పాను, అంటే తను కూడా చూస్తున్నాడు మీ స్ట్రీమ్స్ చూడమని చెప్పాను యాక్చువల్లీ. అయితే తను అడిగాడు, అది కాదండి సడన్ గా దేవుడు లేకపోతే దెయ్యం ఇవన్నీ లేవని ఎలా సార్ అంత ఎలా ఒప్పుకో ఒప్పుకుంటాం అది ఇది అన్నాడు. మంచి ప్రశ్న వేసాం అని చెప్పి అప్పుడు నేను మన దైన శైలిలో మీ దగ్గరనే, మీరు ఒకటి సారు ప్రశ్న వేసిన వాళ్ళని చాలా చక్కగా నింపాదిగా లైన్, మొన్న కన్నయ్య రెడ్డి గారిని మీరు ఆడుకున్నారు చూసారా, అసలు నాకైతే ఇంకా ఆడుకుంటే బాగుందనిపించింది. ఆయన ఏమో మళ్ళీ వస్తాను అంటున్నాడు, చూద్దాం మరి ఇవాళ రాలేదు ఆయన, రావాలి యాక్చువల్ ఇంకా రావడం కొన్ని చదివి ఆయన పుస్తకం రామాయణ పుస్తకం ఇంకా కొన్నట్లేదు అది. అది నేను అదే అనుకున్నాను. దాదాపు ఇంకోటి నాకు టెక్నికల్ గా అంత పెద్ద నాలెడ్జ్ లేదు సార్. యాక్చువల్లీ మా అబ్బాయి ఉన్నాడు, వాడు హైబ్రిడ్ మోడల్ అని చెప్పి ఇంటికి వచ్చాడు, వాడికి చెప్తున్నారా కొంచెం కనెక్ట్ చేసి పెట్టరా ఎలా చేయాలని, ఇవాళ చూసాను కనెక్ట్ అయ్యాను. యాక్చువల్లీ నేను వచ్చే టైం చాలా మంది వచ్చారు అప్పుడే, కానీ మీరు ఎందుకో కనెక్ట్ అయినా అదృష్టమండి కొత్త పేరు అని చెప్పి మీరు నన్ను వెంటనే ఎంపిక చేసినందుకు, నన్ను ఇన్వైట్ చేసినందుకు అది. తర్వాత ఇంకొకటి నా క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే ఈ వేదిక మ్యాథ్స్ అని చెప్పి తెగ ప్రచారం చేసి చేస్తున్నారు కదా, దాని గురించి కాస్త ఏమైనా చెప్పగలరా సార్? మీకు ఏమైనా ఐడియా ఉందా స్టడీ చేయాలి? వేదిక మ్యాథ్స్ అనేది ఈ 100 ఏళ్ల లోపు తయారు చేసిన ఒక కట్టు కదండి,
వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అదే నా భావం అది. వందేళ్ళు కూడా కాలేదు, 1910s 20s ఎక్కడో ఒక 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 ఆయన వైదిక గణితం అని చెప్పి ఒక పుస్తకం తయారు చేయటం, దాన్ని మిగతా వాళ్ళు తెగ ప్రమోట్ చేసేసి ఆహా ఆహా అనుకుంటూ ముందు చేసేయడం, అవన్నీ కూడా జస్ట్ 100 ఏళ్ళు మొత్తం ఆల్రెడీ మన ఏమంటారు ఫార్ములాస్ అన్ని కనిపెట్టేసిన తర్వాత తీసుకొచ్చి వెనక్కి, అంటే కాస్త సంస్కృతం తెలిస్తే వెనక్కి దాన్ని ఏమంటారు మన రివర్స్ ఇంజనీరింగ్ అవును, అది అది చేసేసి ఆవేశపడతారు. దాని ఒరిజినల్ ఇప్పటికీ ఎవరి దగ్గర లేదండి. ఇప్పుడు వైదిక గణితం అంటే ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు అనుకోండి, ఏమో తెలియదు అంటారు తప్ప దాని ఒరిజిన్ ఏంటో, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వేదం నుంచి వచ్చిపోయి, వేదిక గణితం అన్నారు కదా, ఏ వేదం మంత్రాధారంగా చేశారంటే అది చెప్పలేరు వాళ్ళు. దానికి వేదాలకి ఎటువంటి సంబంధం లేదండి. కొంతమంది కూర్చుని ఇదేంటి మరి ఎవరైతే సంస్కృతం నెత్తి మీద పెట్టుకుంటారో దాన్ని పట్టుకుని నీట్ గా 4-5 సూత్రాలు అయ్యి రాసి అప్పట్లో ఉన్న సన్నాసుల్ని మోసం చేసేసారు. అన్ని తెలిసిన స్టోరీస్ అండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటారు, పాలినామియల్స్ అంటారు, ఇవన్నీ కూడా అప్పటికి ఆల్రెడీ రెడీమేడ్ అన్ని తెలిసినవే. వాళ్ళు కాస్త రివర్స్ ఇంజనీర్ చేసేస్తే చేశారు. వైదిక మ్యాథమెటిక్స్ లేదు ఏం లేదండి. ఓకే సార్, మిగిలిన వాళ్ళు ఛాన్స్ ఇస్తాను, సంతోషం. నాకు మీతో మాట్లాడాను, అందులో ఒక డౌట్ తెలియదు, మళ్ళీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాను సార్, కాస్త నన్ను సెలెక్ట్ చేస్తూ ఉండండి. షూర్ షూర్, తప్పనిసరిగా రండి రండి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ఉంటాను, నమస్తే.